భగవద్గీ భగవద్గీ ప్రియ భగవద్బంధువులారా లోకం ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అనేది గుర్తించి దాన్ని బట్టి కొన్ని రకాల భావాలను ఏర్పరచుకుంటుంది తప్ప మన మనసులో ఏమనుకుంటున్నాం అనేదాన్ని ఎప్పుడు గమనించదు ఏదైనా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని నిర్ణయం చేయాలి అంటే దాన్ని ఎట్లా నిర్ణయం చేయాలి అనడానికి ఒక లైన్ పెట్టారు మనవాళ్ళు ఎవడైనా ఒక మహానుభావుని మనం గుర్తించాలి అంటే కూడా దేన్ని బట్టి గుర్తించాలి అనడానికి కూడా ఒక లైన్ మనవాళ్ళు ఏర్పాటు చేశారు ఎవడి మొహం మీద వీడు మహానుభావుడు అని రాసిపెట్టి ఎప్పుడైతే ఉండదు ఎవడైతే వెళ్ళి నేనే మహానుభావుణ్ణి అని రొమ్ము విరుస్తాడో వాడు ఎందుకు పనికిరాని వాడు అని అర్థం మనకి వాడు చెప్పుకోవడానికి వీలు లేదు వాడి మొహం మీద ఉండదు ఎలా గుర్తించడం వాడిని అని అంటే పరిమళాన్ని బట్టి నువ్వు పుష్పాన్ని గుర్తిస్తున్నావే కాంతిని బట్టి దీపాన్ని గుర్తిస్తున్నావే అట్లా వ్యక్తి యొక్క ఆచరణని బట్టి ఆ వ్యక్తి యొక్క మనస్సుని గుర్తించే ప్రయత్నం చేయి అంటారు యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోవాతి ఉపనిషత్ చెప్తోంది మనిషిలో ఉండేటటువంటి మంచి స్వభావం ఆయన చేసేటటువంటి పనుల ద్వారా లోకానికి ఆవిష్కృతం అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అంచేత మనం ఏం చేయాలి అంటే బయట పనులని చూసి ఆ వ్యక్తి ఎట్లా చేస్తున్నాడో ఎప్పుడు చేస్తున్నాడో ఏమేం చేస్తున్నాడో ఈ పనుల వల్ల వాడి మనస్సు ఇలా ఉండుంటుంది వాడి యొక్క భావం ఈ రకమైనది అయి ఉంటుంది అని ఊహించి అట్లాంటి వ్యక్తిని ఆశ్రయించు తప్ప కేవలం అతని మాటలు విని లేకపోతే ఇతరులు చెబితే విని కాదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తారన్నమాట అయితే పైన ఆచరణ కనిపిస్తున్న ప్రతి పట్టుకుని ఆచరించడానికి మనం ఆశ్రయించడానికి వీల్లేదు ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన మంచి బ్రహ్మాండంగా రాముడు వేషం వేస్తాడు ఒక ఆయన బ్రహ్మాండంగా వెంకటేశ్వరుడు వేషం వేస్తాడు ఒక ఆయన కృష్ణుడి వేషం వేస్తాడు ఒక ఆయన దొంగ వేషం వేస్తాడు ఒక ఆయన హిరణ్యకశిపుడు ఒకయన రావణాసురుడు వేషం వేస్తాడు ఆ వేషం వేసినప్పుడు ఒక్కొక్క రకంగా అతడు ప్రవర్తించవలసి వస్తుంది దానికి తగినట్టుగా ఇది పై కనిపించేటటువంటి వేషం అయితే దాన్ని బట్టి ఆ బోయిని ఇలాంటి వాడు అని నిర్ణయం చేసేసుకుంటామా మనం వీల్లేదు ఒక్కొక్కసారి గొప్ప రాకాసిగా ప్రవర్తించినటువంటి ఒక స్త్రీ నిజ జీవితంలో చాలా ఉత్తమురాలు సాత్వి కావచ్చు కదా ఎవరైనా లోకంలో కొంచెం మరీ దారుణంగా ప్రవర్తిస్తూ అందరిని ఇంట్లో నేడిపిస్తుంటే ఏమిటా లాగా అంటూ ఉంటారు కానీ అలాంటి మహానుభావులు నిజ జీవితంలో చాలా ఉత్తములుగా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు అని మన లోకంలో చూస్తున్నాం కేవలం బయట ప్రవృత్తిని ఎప్పుడో ఒకనాడు కనిపించింది దాన్ని బట్టి ఆ వ్యక్తి ఇట్లాంటి వాడు అని నిర్ణయం చేయడానికి వీల్లేదు చెప్పుకున్న దాన్ని బట్టి లేకపోతే కనిపించిన దాన్ని బట్టి చేయడానికి వీల్లేదు అది అనేక సందర్భాల్లో ఉండే అనేక రకాలైనటువంటి ఆచరణలను చూసి వాటిని సమన్వయం చేసుకుని ఆ తర్వాత వాడి యొక్క మానసిక ప్రవృత్తి ఈ రకమైనది అని అది శాస్త్ర విరుద్ధం కానప్పుడు అది లోకహితకరము అయినప్పుడు వాడిని నువ్వు ఆదర్శవంతుడిగా స్వీకరించవచ్చు ఆ వ్యక్తిని నువ్వు అనువర్తించచ్చు కూడా ఇది మన వాడు అర్జునుడు పాపం ఈ విషయం తెలుసును కానీ శోకపు వేగం చేత మరిచిపోయాడాను శోకం చాలా ప్రమాదకరం కదా అది మనకి అన్ని తెలిసినా అది బాగా ఎక్కువైనప్పుడు మిగతా వాటిని వేటిని పైకి రానివ్వదనమాట ఇప్పుడు నూనె బరువు ఎక్కువ ఉంటుంది కనుక తానున్నప్పుడు నీళ్ళని ఎట్లాగైతే తను పైకి తోసేస్తూ ఇంక కింద అక్కడ నిలకడగా ఉండనివ్వదో అలాగే శోకం వెళ్ళి ఎక్కడ తాను స్థిరపడుతుందో అక్కడ ఉండే మిగతా ఉండే మంచి గుణాలన్నింటినీ కూడా బయటికి తోసేస్తూ ఉంటుందన్నమాట మిగతా వాటిని అక్కడ అక్కడికి చేరనివ్వదది అర్జునులో కలిగినటువంటి శోకం ఇతనికి ఈ మంచి చెడుగు లొక్క వివేచన చేసుకోవడానికి అవకాశం లేని స్థితిలోకి ఇతని జార్చి పారవేసింది కనుక ఆయన ఇప్పుడు నేను మనస్సులో అనుకుంటాను నేను వీళ్ళందరినీ హింసించకూడదనే నేను నిజంగా యుద్ధం మానేశాను వీళ్ళందరినీ చంపకూడదనే నేను యుద్ధం మానేస్తున్నాను ఎందుకు ఇంత హింస చేయడం ఎందుకు నేను యుద్ధం మానేస్తున్నాను బంధు ప్రేమ చేత తన స్నేహితులు ఎందు తన ఉండేయండి జాలి చేత నేను యుద్ధం మానేస్తున్నాను తప్ప నాకు చేత కాక నాకు ధర్మం మీద రుచిలేక మానేస్తావు అనుకుంటున్నావా కృష్ణుడు దెబ్బలాడడం ప్రారంభించాడు అంటే పాపం కృష్ణుడు వినాడు పిచ్చివాడా నీ మనస్సు ఎవడు చూస్తాడయ్యా నువ్వు ఎలా యుద్ధం మానేసి వెళ్ళినా వాడు ఏమనుకుంటారు తెలుసిన భయా పరతం మన్యంతేత్వా మహారథాహ ఏషాంచత్వం బహుమతో భూత్వ యాస్యసి లాఘవం ఈ ఎంత చొలకనైపోతావు చేయవలసిన పని మాని పారిపోయిన వాడిని పిరికి బందని చూస్తే లోకం గేలి చేస్తుంది వాడు దూది పరక కంటే గడ్డిపోచ కంటే తేలికైన వాడైపోతాడు నువ్వు కూడా అట్లాగే ఒకనాడు ఏషాంచత్వం బహుమతో భూత్వ వీళ్ళంతా ఇక్కడ మహా మహామహానుభావులంతా కూడా నీ పేరు చెపితే ఆహ్ అతనా అనేవారు అలా ఉండేవాడు అలాంటి వాళ్ళందరి చేత కూడా ఇవాళ యాసి లాఘవం చాలా తేలికైపోతావు కర్తవ్యనిష్ట కలిగినటువంటి వ్యక్తిని చూస్తే లక్ష్యం వైపు నిలకడా పట్టుదల కలిగి పయనించేటటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు లోకం అంతా కూడా శ్లాఘిస్తుంది ఆహా అని పొగుడుతుంది నువ్వు కర్తవ్యం నుంచి పారిపోతానంటున్నావు ఏవో సాకులు చెబుతున్నావు కానీ నీ మనస్సులో ఉండేదాన్ని ఎవడు చూడ్డు లోకం నీవు పారిపోవడం మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది కనుక భయాద్రణాదు పరతం భయం చేత పారిపోయావు అంటారు తప్ప జాలి చేత పారిపోయావు అని ఎవరు అంటారు నేను ఉత్తర కుమారుడు ఆ వాడు యుద్ధ పారిపోతే పిరికివాడైపోయి పారిపోతున్నావు నువ్వే కదా చెప్పేవాయనకు ఉపదేశాలు నిజానికి పాపం ఉత్తర కుమారుడు కూడా అమ్మో ఎదురుగుండా కనిపించేవారు గురువులు కనిపిస్తున్నారు తాతలు కనిపిస్తున్నారు ఇవో తండ్రులు ఇవే మాటలు ఆయన కూడా అన్నాడు ఆ వేళ ఎందుకంటే ద్రోణాచార్యవారు భీష్మాచార్యులు వారు చాలా పెద్దలు వాళ్ళంతా వాళ్ళ ఎదుట నేను నిలబడి వాళ్ళతోటి బాణాలు వేసి యుద్ధం చేయడమా బాబోయ్ నేను చేయని ఇదంతా ఎంత పాపం నాకు అన్నాడు ఆయన ఆ ఆయనకి మంచి హితోపదేశాలన్నీ చేసి శుభ్రంగా మంచి శ్రీరంగీతులన్నీ చెప్పి నువ్వేనా మళ్ళీ ఆయన చేత యుద్ధం చేయించావు నీదాకా వచ్చినప్పుడు యుద్ధం చేయనని చెప్పి నువ్వు పారిపోతానంటావు లేదా యుద్ధం మానేస్తానని ఏవో సమర్థించుకోవడానికి కుంటి సాకులు చెబుతావు కనుక లోకం ఏమనుకుంటూ చూసినా భయా పరతం మన్యంతే నువ్వు భయం చేత యుద్ధరంగాల నుంచి పారిపోయో అంటారు తప్ప నీ మనసు ఎవడికి కావాలి నేను నువ్వు మనసులో ఏమిటనుకుంటూ అనుకుంటూ కొంతమంది లోకం ఏమనుకుంటే నాకే అండి నేను మంచి అనుకుంది ఏదో అది నేను చేస్తాను అలాగే నేను పెడతాను నువ్వు మంచి అనుకోవడం ఏమిటి కనుక లోకం ఏమిట నువ్వు లౌకికుడి లోకంలో నువ్వు కూడా ఒక వ్యక్తివే నీ చుట్టూ ఉండేది ఒక సమాజం నువ్వు కూడా ఒక సామాజికడివే కేవలం నీకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇండివిజువాలిటీ ఒక ఐడెంటిటీ ఎప్పుడూ లేదు వ్యక్తిగా సామాజికమైనటువంటి వ్యక్తిత్వం తప్పితే సమాజం నేను విడిగా ఉంటానంటే అట్లా ఒక పెద్ద విమానంలో ఒక చక్రం నేను ఎందుకండి దానికి అనుకూలంగా తిరగాలి నా మటుకి నేను నా పని ఏదో నేను చేసుకుంటే సరిపోతుందిగా కనుక నేను దానికి తగినట్టుగా నేను ఇటు తిరగడం ప్రారంభిస్తాను అది రివర్స్ తిరగడం ప్రారంభించింది అనుకోండి అప్పుడు ఆ చక్రంలోనూ లోపం ఉందన్నమాట విమానం అంతా కూడా నాశనం అవుతుంది దానివల్ల అది చక్రం కావచ్చు ఒక రెక్క కావచ్చు ఒక చిన్ని నట్టో బోల్టో కావచ్చు కాక అది ఒక అంతా కలిపి ఒక యూనిట్ అది దానికి ఒక్కదానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఎప్పుడు ఉండదు అంతటి కలిపే ఒక ప్యాకేజ్ అయినప్పుడు అంతటి కలిపే ఒక గుర్తింపు ఉంటుంది అనమాట ఒక యూనిట్గా దానికి ఒక గుర్తింపు ఉంటుంది అప్పుడు అది అంతటితో కలిపి పనిచేయాలి ఒక టీమ్ ఆఫ్ వర్కర్స్ మనం తీసుకున్నప్పుడు దానికి ఏదైనా ఒక మంచి క్రెడిట్ లభించినట్టయితే అది ఆ టీంకి అంతటికి లభిస్తుంది అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా దానికి సహకరించి ఉండొచ్చు కానీ ద టోటల్ క్రెడిట్ బిలాంగ్స్ టు ద టీమ్ అలానే మనిషికి కూడా ఈ సమాజంలో తాను బ్రతుకుతూ ఉన్నంతవరకు కూడా సామాజికమైనటువంటి గుర్తింపే తప్ప వ్యక్తిగతంగా ఉండదు ఏమనుకుంటే నాకేమండి వాళ్ళ భావాలతో నాకు ఏమిటి సంబంధం కనుక వాళ్ళ యొక్క సజెషన్స్ నాకు ఎందుకు కనుక నా మాన నాకు తోచిందేదో నేను మంచిది అనుకుంది ఏదో అది నేను చేస్తూ పెడతాను అంతే ఈ మాట ఎప్పుడు తప్పు అలా అనడానికి వీలు లేదు లోకం ఏ విధంగా నీ గురించి శాస్త్రీయమైన మంచి అనుకోవాలో ఆ రకంగా నీకు ఇష్టం ఉన్నా కష్టమైన నష్టమైన దుఃఖమైన దాని ఆ చేసి తీరు దానికి తగినట్టుగా నేను ప్రవర్తింపజేసుకుని నేను మలుచుకోలేకపోతే భరతుడు లోకమంతా తను తిడుతుంటే ఎదురు తిరిగి తిట్టచ్చు కదా మళ్ళీని కానీ తిట్టలేదా ఆ వేళ తాను లోకానికి అనుకూలంగా ఉండాల్సిన వాడు తిడుతున్నారు సరే కానీ ప్రస్తుతం మనం మాట్లాడడానికి ఇప్పుడు వీలు లేదు నాకు ఆచరణ ద్వారా చూపించాలనుకున్నాడు తాను ఆచరించాడు లోకం గుర్తించింది పశ్చాత్తాపడింది పాపం భరతుడు కలిగించినటువంటి కష్టానికి తనే చాలా దుఃఖపడింది నీ మనస్సు కాదు ప్రధానం అర్జున నువ్వు చేసేటటువంటి ప్రవృత్తి ప్రధాన లోకానికి కనుక నువ్వు భయంతో పారిపోయినట్టే అనుకుంటారు తప్ప జాలితోటి కారుణ్యంతో నువ్వు వెళ్ళిపోయావు అని ఎవడు అనుకోడయా పోని నన్ను తిడితే తిట్టని వాళ్ళంతా పెద్దవాళ్ళు కదా కృష్ణ పెద్దవాళ్ళ తిట్లప్పుడు ఆశీర్వచనములు వలె స్వీకరించు ధర్మాలు చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడు మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏమైనా మాటలు అంటుంటే అది మనకి ఇష్టం లేని పని చేయమంటూ వాళ్ళు ఏమైనా తిట్టారనుకోండి ఏం చేస్తాం పెద్దవాళ్ళు ఏం చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు మనం ఏమంటాం కనుక సరే పెద్దవాళ్ళు ఎంత తిరిగి మనకి మంచిదే ఆశీర్వచనం అనుకుందాం మాట్లాడుతుంటాం మనమే ఇలాగై నేను చేస్తానంటాడు అర్జునుడు నాకు ఆశీర్వచనాలే అని నేను అనుకుంటాను వాళ్ళంతా పెద్దవాళ్ళు కనుక అని అర్జునుడు అనుకుంటే దానికి కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు బాబు అవాచ్యవాదాచ వదిష్యంతి తవ అహిత ఏషాంచ నిందంతస్తవ సామర్థ్యం తో దుఃఖతరం కిం దుఃఖం కాదు ఎవరు మాట్లాడేది భీష్మద్రోణాదులు కనుక తిడితే మంచిదే వాళ్ళు ఎప్పుడు కూడా మంచి తిడతారు తప్ప మంచి కోసం తిడతారు శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం తిడతారు తప్ప పాడు పనులు చేయడానికి ఎప్పుడు తిట్టారు కనుక అలాంటి వాళ్ళు తిట్లు మంచివే కానీ ఇప్పుడు తిట్టేది ఎవరో తెలుసునా తవ అహిత నిందంతస్తవ సామర్థ్యం అవాచ్యవాదా బహూన్ బదిష్యంతి ఏషాంచ బహుమతో భూత్వ వాళ్ళ వాళ్ళ ముందర నీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నట్టు వాళ్ళు కొందరున్నారు దుర్యోధనుడు కర్ణుడు లాంటి వాళ్ళు అల్పులు వాళ్ళు నీ ముందర వరకు నీ ముందర అలుపులుగా నిన్ను అక్కడ చూసిన వాళ్ళు ఈవేళ అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ చూస్తారు కిందకిలాగా ఏమంటారు తెలుసునా కూడా నీ మాట అర్జునుడు అండి ఇదివరకు పెద్ద బీరాలు పలికాడికి కానీ ఎదురుకుండా మేము పదకొండు అక్షౌణిల సైన్యం వచ్చి నిలిచేటప్పటికి చూసి మమ్మల్ని ఆరెత్తుకుని పారి ఇలా మాట్లాడటం ప్రారంభిస్తారు నీ మాట అంటే గడగళ్ళు ఆడిన వాళ్ళు ఈ వేళ వాళ్ళకి వాళ్ళని చూసి నువ్వు గడగళ్ళు ఆడిపోయావు అంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు జాలే కీలే అతనిలోనూ కేవలం పిరిగితనం తప్ప అంటూ మాట్లాడతారు ఏం చేస్తావు తెలుసునా నువ్వు ఇప్పుడు ఈవాడి ఇంత కబుర్లు చెప్పినవాడివి రేపు పోదు అక్కడ దాకా వెళ్ ఒకసారి కాదు కదా పదే 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 ఈ మాటలు నీ మీద వాడు ప్రయోగిస్తుంటారు ఒకసారి అనేసి ఊరుకుంటే నువ్వు దాన్ని పెద్ద ఈ చెవులో చూని ఆ చెవులోకి వదిలిపెట్టేస్తావు బహున్ వదిష్యంతి నీ మీద తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి మనం ఒకసారి తిట్టినప్పుడు పడి ఉంటాం రెండుసార్లు తిడితే పడుతాం ఎప్పుడు తిడుతుంటే ఎందుకు పడి ఉంటానండి నేను చేతగాను అనుకుంటున్నారా ఊరికే చేతగా వెళ్ళి అనుకుంటున్నారా చూడండి నా సామర్థ్యం వాళ్ళు చూపిస్తా మళ్ళీ నువ్వే అక్కడ దాకా వెళ్ళిన వాడి వీళ్ళు పదిసార్లు తిట్టేటప్పటికి లేచి ధనుస్వాటికం వెళ్ళి సిద్ధపడతావు అర్జున ఒక మాట జ్ఞాపకం పెట్టుకో ఈవేళ నేను చేయమంటున్నా చేస్తే నేను నీకు ఎప్పుడు ఉంటా ఇప్పుడు నువ్వు చెయ్యి ఒకసారి నీ దారి నువ్వు ఉంటావు నా దారిని నేను పెడతా ఆవేళ మళ్ళీ వాళ్ళు తిడుతుంటే నీకు ఓర్వలేక మళ్ళీ వెనక్కి వచ్చి కృష్ణ నన్ను వాళ్ళు తిడుతున్నారు చూపిస్తాను వాళ్ళకి అర్జునుడు అంటే ఉన్నా సత్తా ఏమి చూపిస్తాను రా మళ్ళీ పెడదాం అంటే ఆవేళ మళ్ళీ నేను రాని ఇంకా ఆవేళ మళ్ళీ నేను నీకు తోడు ఎందుకంటే ఒకసారి పని మాని వెళ్ళిన వాడిని కర్తవ్యాన్ని విస్మరించి వెళ్ళిన వాడివి కనుక అలాంటి వాడికి మళ్ళీ ఎప్పుడు కూడా తోడుపడేటటువంటి ప్రశ్న లేదయ్యా వీళ్ళంతా కూడా నీ సామర్థ్యాన్ని నిందిస్తారయ్యా అది నీకు ఏమి క్షేమం కనుక దుఃఖం అది వీళ్ళు పొగడకుండా నేను అలాగ పడి ఉండనిస్తే అది నీకు దుఃఖం కానీ వాళ్ళు తిడుతుంటే వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ యుద్ధం చేయాలనిపించడం దాన్ని సహించడం అనేటటువంటిది ఎంత కష్టం తెలుసు దుఃఖతరం అయ్యేది తతో దుఃఖతరం పనికిరాని వాళ్ళంతా పనికిరాని వాళ్ళ చేత తిట్టించుకోవడం అనేటువంటిది అంత మంచి పని కాదు నాయన అది మరణం కంటే అతి ఘోరమైనటువంటి దుఃఖం కనుక అలాంటి పని చేయకు లేచి యుద్ధం చేయి అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం వైపు ప్రోత్సహిస్తూ ఈ మానవ జాతిని కష్టాల తాత్కాలికంగా ఎదురైనా వెనుతిరగక ఏ విధంగా ముందుకు వెళ్లాలో వెళ్ళడం వల్ల అది ఈ లోకంలోనూ కీర్తికరం స్వర్గానికి సాధన అంటే మోక్షానికి సాధనం పెద్దలు శ్లాఘిస్తారు కనుక ముందుకు నడవాలి అని నడిపిస్తున్నాడు జై శ్రీమన్నారాయణ